హాయ్ ఫ్రెండ్స్, జీవో వన్ మీద అవగాహన సదస్సు నాగార్జున విశ్వవిద్యాలయంలో సదస్సు నిర్వహించారని మరి విద్యార్థి సంఘాల వాళ్ళు, విద్యార్థి సంఘాల నేతలు, అదేవిధంగా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి రాజకీయ పార్టీల వాళ్ళు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిర్వహించి వాళ్ళు నాగార్జున విశ్వవిద్యాలయం వీసి రాజశేఖర్ గారి మీద ఒక ఆరోపణ చేశారు. ఏమిటంటే, కావాలంటే వైసీపీలో చేరండి, ఇలాంటి అవగాహన సదస్సును మీరు ఎలా నిర్వహిస్తారు అని చెప్పేసి ప్రశ్నించారు. అదే సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా మరి మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ ఉంటే, మూడు రాజధానుల కోసం మరి వీసీ ప్రోత్సాహంతో నాగార్జున విశ్వవిద్యాలయంలో కార్యక్రమం నిర్వహించారని, మరి క్షీరాభిషేకం చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ మాట్లాడారు. నేను విద్యార్థి సంఘాల వారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. విశ్వ విద్యాలయాలు అనేవి సత్యం, శివం, సుందరం, ఏది నిత్యమో అది సత్యమని, ఏది సత్యమో అది శివం అని, మరి ఏది శివమో అది సుందరమని వాస్తవాన్ని విద్యార్థి లోకానికి తెలియజేసి, విద్యార్థి లోకం ద్వారా మరి సమాజాన్ని చైతన్యపరుస్తూ ఉండేటటువంటి భాగం నిజం కాదా, ఉండేటటువంటి విధానం నిజం కాదా? ఆ విధానంలో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఉన్నప్పుడు దాని మీద అవగాహన నిర్వహించేటటువంటి హక్కే వాళ్ళకి లేదంటే ఎట్లా? అవగాహన సదస్సు నిర్వహించేటటువంటి హక్కే లేదంటే ఎలా? ఇప్పుడు మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాల వాళ్ళు, ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మీ వెనకాల ఉంది మరి మార్క్సిస్ట్ పార్టీ కాదా, సిపిఎం కాదా, ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ మీ వెనకాల ఉంది, సిపిఐ కాదా, ఏబివిపి, అఖిల భారత విద్యార్థి పరిషత్ మీ వెనకాల ఉంది, జనసంఘ్ కాదా, భారతీయ జనతా పార్టీ అప్పటి నేత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి పేరు కలిసి వచ్చే విధంగా ఏబివిపి అని మీరు పెట్టుకోలేదా? అంటే మీ వెనకాల రాజకీయ ప్రేరేపితం, మీ యొక్క రాజకీయ మూలాలు, మీ రాజకీయ పార్టీల ప్రయోజనాలు, మీ రాజకీయ పార్టీల కోసం మీ విద్యార్థి సంఘాలు మీరు పని చేయవచ్చు, కానీ ప్రజలకు వాస్తవాలు ఏమిటో, ప్రజలకు అవగాహన కల్పించే హక్కు మాత్రం విశ్వవిద్యాలయాలకు లేదు. ఎంత అన్యాయం మీరు మాట్లాడేది! మీరు రాజకీయాల్లో పాల్గొంటూ, మీరు రాజకీయంగా మీ పార్టీలను ప్రమోట్ చేసుకోవటానికి చదువుకోవాల్సినటువంటి విద్యార్థుల్లో మరి రాజకీయ అంశాలను జోడిస్తూ ఆ చదువు కోసం వచ్చేటటువంటి విద్యార్థుల్ని మీ పార్టీల్లో సభ్యత్వాలు తీసుకోమని చెప్పేసి వాళ్ళని ఒత్తిడి చేస్తూ మీ సంఘాల్లో చేరకపోతే అని విద్యార్థులను బెదిరిస్తూ సంఘాల్లో మీరు చేర్పించుకునేది నేరమా, లేకపోతే
ఒక జీవో మీద చర్చ జరిగి ఆ చర్చలో ఎవరైనా పాల్గొనొచ్చు. జీవోని సమర్థించే వాళ్ళు పాల్గొనొచ్చు, జీవోని వ్యతిరేకించే వాళ్ళు పాల్గొనవచ్చు. జీవోని సమర్థించడానికే మేము సదస్సు పెట్టామని విసి గారు లేకపోతే నిర్వహణ చేసిన వాళ్ళు చెప్పలేదే. మీ సంఘాల వాళ్ళు కూడా ఆ జీవోని వ్యతిరేకించదలుచుకుంటే మీరు వ్యతిరేకించవచ్చు. మీరు ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా నేను ప్రశ్నించదలుచుకున్నాను. మీరు నిజంగా విద్యార్థి లోకం యొక్క ప్రయోజనాల కోసమే పనిచేస్తే, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే మీరు పనిచేసి ఉంటే, ఇంతకాలం మరి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా వాటి బాగోగులు ఆ విద్యార్థులకు విద్యను బోధించేటటువంటి ప్రాథమిక పాఠశాలలు కానివ్వండి, ఉన్నత పాఠశాలలు కానివ్వండి, అంటే ఎలిమెంటరీ హై స్కూళ్ళ యొక్క బాగోగులను మీరు ఎందుకు ఇప్పటిదాకా పట్టించుకోలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో దాదాపుగా 60,000 పాఠశాలను బాగు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇన్ని వేల పాఠశాలలు కనీస సౌకర్యాలు లేకుండా విద్యార్థులకు మరుగుదొడ్లు, మంచినీరు లాంటి వసతులు లేకుండా, మరి అదేవిధంగా పాఠశాలల్లో సెలవు దినాల్లో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారితే ఈ విద్యార్థి సంఘాలు ఏం చేస్తున్నాయి? విద్యలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్యను బోధించేటటువంటి స్థలాన్ని ఒక పవిత్రమైనటువంటి స్థలంగా, దేవాలయంగా తీర్చిదిద్ది ఆ విద్యాలయాలకు అద్భుతమైనటువంటి రంగులతో, చిత్రాలతో, అదేవిధంగా విద్యాలయాలలో ప్రతి ఒక్క తరగతి గదికి ఫ్యాను సౌకర్యంతో, అదేవిధంగా డిజిటల్ విద్యా విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు, అంతకుముందు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టకపోతే ఈ విద్యార్థి సంఘాలు ఏం చేస్తా ఉన్నాయి? మీ పార్టీలను ప్రమోట్ చేసుకోవటమే మీ పని? విద్యార్థుల యొక్క మరి ప్రయోజనాల గురించి ఆలోచించరా? అంటే మీ పార్టీల భావజాలాన్ని తీసుకొచ్చి విద్యార్థి దశ నుంచే వాళ్ళ భవిష్యత్తును కూడా పక్కన పెట్టి మీ పార్టీ ప్రయోజనాల కోసం, మీ పార్టీల ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తే అది మంచిదా? ఒక చట్టం, ప్రభుత్వం చేసినటువంటి చట్టం, దీనిలో ఉన్నటువంటి బాగోగులు, ఇది మంచి ఏంటి చెడేంటి అని ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా బిసి రాజశేఖర్ గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అది తప్ప. అది తప్ప ఎలా అవుతుంది? 75 ఏళ్లుగా ఎలాంటి చీకటి జీవోని ఎవరు తేలేదని చెప్పేసి కూడా మీరు వ్యాఖ్యలు చేశారు మీ సంఘాల వారు. మరి విచిత్రమా ఏంటో కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యలనే కోర్టు వారు కూడా చేశారు, గౌరవ కోర్టు వారు కూడా చేశారు. మరి ఏం జరుగుతుందో ఇక్కడ ఎవరికి అర్థం కావట్లా. 75 సంవత్సరాలుగా ఏనాడైనా సరే, ఏ సభ కోసమైనా సరే మరి పప్పు బెల్లాలను పంచుతామని, చీరలు పంచుతామని సభలు పెట్టడం ఎప్పుడైనా జరిగిందా? ఎక్కడైనా జరిగిందా చెప్పండి. ఆ చీరల కోసము, ఆ పప్పు బెల్లాల కోసము ఆ పనిచేయటటువంటి వ్యక్తులు ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేయటం, ప్రవాసాంధ్రుల పేరుతోటి మరి మేమేదో
సమాజ సేవ చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటూ ఒక పార్టీ యొక్క ప్రచారాన్ని భుజానికి ఎత్తుకొని ఆ పార్టీ యొక్క రంగు తోరణాలతోటి ఆ పార్టీ నాయకులకు స్వాగతం పలుకుతూ వేదికను నిర్మించి ఆ పార్టీ నాయకుల చేతుల మీదుగా ఒక ముగ్గురికో నలుగురికో ఆ యొక్క వస్తువులను అప్పగించి తర్వాత వేలాది మందికి ఇస్తామని చెప్పి మొక్కుబడిగా 10 మందికి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళని నిరాశ గురిపరిచి తొక్కిడికి లోనయ్యేట్టుగా చేసి ప్రాణాలు తీసుకోవటం, ఈ 70 ప్రాణాలు తీసేయటం, చంపేయటం ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా ఉందా? ఎవరైనా ప్రశ్నించారా దీన్ని? స్వాతంత్రోద్యమంలో పోరాటాలు జరిగినాయంటే ఆ పోరాటాలలో ఇలాంటి ప్రచార ఆర్భాటాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ప్రచారం కోసమే వాళ్ళు పనిచేశారా? స్వాతంత్రం కోసం పనిచేశారా? ఈ 75 సంవత్సరాల చరిత్రలో డ్రోన్ కెమెరాల లాంటి ప్రచార ఆర్భాటాలు ఎప్పుడూ లేవే అని ప్రశ్నించే దమ్ము ధైర్యం విద్యార్థి సంఘాలకు ఉందా? ప్రజా ప్రయోజనాలను గురించి కాకుండా రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం మేము పనిచేయటం లేదు. మేము నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం మేము పనిచేస్తున్నాము అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా విద్యార్థి సంఘాలకు? ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళైతే మీ దృష్టిలో ప్రజల ప్రాణాలు విలువైనవి కాదా? ప్రజలు ప్రాణాలు కోల్పోతే, అమాయకంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతే, అన్యాయంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతే దాని మీద చర్చే జరగొద్దంటారా? ఆ చర్చను అడ్డుకుంటారా? అడ్డుకోవడమే మేము నేర్చుకున్న చదువా? ఆ చర్చ జరగనివ్వకుండా ఆ ప్రమాదానికి కారణమైనటువంటి రాజకీయ పార్టీలను రక్షించడమే మీ జయమా? ఇదే మీ విద్యా విధానమా? దీన్ని ఎవరో ప్రశ్నించరా? ప్రశ్నించకూడదా? మేధావులు దీనిపై చర్చించకూడదా? మేధావులు ప్రజలకి నిజమైనటువంటి అవగాహన కలిగించేటటువంటి బాధ్యత మేధావులకు లేదా? ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి మేధావులకు మీరు ఒక అధికార పార్టీ ముద్ర వేస్తారా? ఇది ఎంతవరకు సబబు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు నిజంగా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా? మీ రాజకీయ పార్టీలను ప్రమోట్ చేయడానికి పనిచేస్తున్నారని ప్రశ్నించుకుంటే మీ అంతరాల నుంచి వచ్చేటటువంటి సమాధానం మీరు మీ రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నామని. ఇది ఎంత మాత్రం క్షంతవ్యం కాదు అన్న సంగతి గుర్తుంచుకోండి. నమస్కారం.